అంటే నేను ఇప్పుడు ఎవరినైనా సరే మా ఇంటి నా నా దగ్గర ఫ్రెండ్స్ లాగా సొంత వాళ్ళలాగా నేను ట్రీట్ చేస్తా అందుకే అలా కలుపుకుని మాట్లాడేసా అన్నయ్య సో ఏంటి మీ మూవీగా ఇప్పుడు స్పెషల్ ఏంటి అని అడిగాను శామ్సింగ్ హీరాయ్ లో అడిగితే ఇంత అందమైన డ్రెస్ చేసుకుని నువ్వు మా ఈవెంట్ కి రావడమే ఒక స్పెషల్ అన్నారు హ్యాపీగా అనిపించింది మూవీ చూసా ఎలా అనిపించింది బాగుంది ఆ సాంగ్ ఉన్నది కదా సీరియల్ అది చాలా బాగా అనిపించింది అండ్ మోక్ష అంటే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు అండ్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు హ్యాపీతో హ్యాపీగా ఉంటూ ఉంటావు కదా మరి ఎప్పుడు బాధపడలేదా ఏడవ లేదా ఇంట్లో అంటే ఇంట్లో ఎప్పుడు ఏడవలేదు కానీ ఏడవలే నేను ఎక్కువగా ఏమన్నా ఏడవ ఎందుకు ఏడు ఎందుకు ఎందుకేడు అంటే చిన్నపిల్లలు అంటే ఏడుస్తూ ఉంటారు కదా చిన్నప్పుడు ఏడ్చాను చిన్నప్పుడు ఏడ్చావు ఇప్పుడు చిన్నపిల్ల కాదు ఇప్పుడు చిన్న పిల్లనే మరి అంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఏడుపు కంటిన్యూ ఏడుస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు నాకంతే నాకు ఏడవడం నచ్చదప్పా ఏడవడం నచ్చదు ఇప్పుడు నేను అంటే నేను చూసాను ఒకసారి నువ్వు ఏడబడం చూస్తుంటుంది ఎప్పుడు అప్పుడు అప్పుడు ఆ అప్పుడు అప్పుడు ఏడ్చాను అప్పుడప్పుడే ఏడుస్తాను నన్ను ఎప్పుడు ఏడవంగా మరి ఏడవనన్ను ఏడవనన్ను అప్పుడప్పుడు ఏడుస్తాను ఎప్పుడు ఏడవను అప్పుడప్పుడు ఏడుస్తాను ఎప్పుడు వచ్చేసే ఆపుకోలేకపోయినా అవునా అంతే స్టేజ్ మీద కూడా ఏడ్చావు ఆ స్టేజ్ మీద నేను ఇంకొకటి అప్పుడు కూడా ఏడ్చా అప్పుడప్పుడే అప్పుడప్పుడే అప్పుడు ఇలా ఎందుకమ్మా స్టేజ్ మీద అంత ఏడ్ చేసావు పాప మా రోజు అంటే ఆ రోజు హోల్డ్ లో పెట్టారు కదా అందుకే ఏ ఒక్కసారి మళ్ళీ మాకు వినాలని ఉంది ఆ డైలాగ్స్ చాలా క్యూట్ గా తెలుసా మాకు కూడా ఎమోషనల్ అయ్యాం థ్యాంక్ యూ ఒకసారి మళ్ళీ ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయో ఏంటి నేనే అంతే సో ఆ రోజు ఏంటంటే మంచి మీరు క్యూట్ గా ఉన్నావు నువ్వు చాలా క్యూట్ గా అంటే క్యూట్ ఏమొద్దు అన్ని తర్వాత ముందు బాగుందా బాగాలేదు చెప్పేయండి స్కిట్ బాగుందా బాలేదా అని అన్నాను కింద నుంచి విజిల్ ఊహ్ అంటే విజిల్ అందుకే ఊ అన్నాను మీరు వేసేసుకోండి ఓకే అలా విజిల్ వేసి చాలా హడావిడి అయితే జరిగింది ఫుల్ గా మొత్తం హడావిడి జరిగింది తర్వాత ఏడవడం కూడా జరిగింది ఆ ఏడవడం ఎందుకు జరిగింది ఎందుకంటే నేను ఏదో చిన్న తప్పు చేసా చేసా తప్పు చేసా ఒప్పుకుంటున్నాను దానివల్ల ముంకూర హోల్డ్ లో పెట్టారు దానికి క్యూజ్ క్యూ డైలాగ్స్ వేస్తూ గుర్తున్నాయా ఇప్పుడు చెప్పు క్యూట్ గా చెప్పామని చెప్తున్నాను నేను ఏంటంటే నన్ను ప్రదీపాన్ని అడిగాడు ఏంటి టూ ప్లస్ టూ ప్లస్ వన్ అంతా అని అడిగాడు టూ టేబుల్ చెప్పమని అడిగాడు నాకు అప్పుడు గుర్తురాలేదు ఏమో నేను హండ్రెడ్ టేబుల్ అని హండ్రెడ్ టేబుల్ చెప్పని చెప్పాడు నువ్వు నేను కంటెస్టెంట్ అన్నట్టుందని అన్నాడు అన్న అది కాదు నేను అడుగుతోంది అంటే నువ్వు జడ్జెస్ కు చెప్తూ ఎమోషనల్ అయ్యావు కదా ఆ డైలాగ్స్ నేను అడుగుతున్నాను అప్పుడు డైలాగ్స్ ఏం లేదు మనసులో ఉన్న మాట చెప్పావు కదా ఇది నా ఇది నా మైనస్ నేను మైనస్ ఇది మైనస్ కాదు అన్నారు ఏడ్ చేస్తూ ఆపేసుకొని ఇలా ఇలా చెప్పేసుకొని అన్నయ్య ఇది ఇప్పుడు వచ్చేది నాకు మైనస్ అంటున్నాను నేను ఏడుపు తప్పు కదా ఎడవకడు అని చెప్పా అయ్యో మైనస్ కాదు ప్లస్ అవుంకారని అన్నారు అది కాదన్నయ్య ఇది ఏడుపు అన్న అప్పుడు అందరు అప్పుడు మళ్ళీ లోపలికి అనేసుకో లోపలికి అనేసుకో అన్నారు రాజపప్ప అన్నప్పుడు లోపల్ చేసేసుకున్నాను మొత్తం అప్పటి నుంచి ఇంకా బయటకు రావట్లేదు ఎక్కువగా నీకు గెస్ట్ లాంటి సెలబ్రిటీస్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా నాకు ఇచ్చిన సెలబ్రిటీస్ ఏంటంటే చాలా బాగా చేస్తున్నా చాలా నవ్విస్తున్నావు అని చెప్పేసి అందరూ ఉన్నారు ఇప్పుడు చాలా మంది నేను పొగుడుతూ ఉంటారు చాలా ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పేసి మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ని ఇష్టపడుతుంటారు ఎవరో కొందరు అంటే నెగటివ్ గా కూడా ఎందుకు ఇంత యాక్టివ్ గా ఉంటుంది పాప చిన్నవి చిన్న పిల్లలా ఉండాలి ఇలా కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి మనం చూసుకుంటే వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తో నైన్టీ పర్సెంట్ ఆఫ్ మనల్ని మనల్ని సూపర్ అని అంటున్నప్పుడు ఆ టెన్ పర్సెంట్ మనం ఎంతో చూడాలి నేను ఇచ్చే ఆన్సర్ అదే మీకు సో హెటర్ స్టే అవే కరోనా కదా వచ్చేస్తుంది జాగ్రత్తలు అంటే నాకు కాదు బయట కరుణ ఉంది కదా దూరంగా ఉండండి అంతే సింపుల్ ఆన్సర్ సింపుల్ ఆన్సర్ వాళ్ళకి ఇచ్చే నన్ను ఇంకొకటి మాట్లాడకుండా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే స్మైల్ అంతే ఎవడి పాపన వాళ్ళే పోతారు అంతే